ప్రియాంక. ప్రియాంక ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తానండి. మీ ఫ్రెండ్ యాంకర్ అని చెప్తున్నారు. అదే, అది కూడా జాబే కదా. చేస్తుంటారు, యాంకరింగ్ చేస్తుంటున్నారు. చేశాను ఇంతకు ముందు, ఇప్పుడు చేయట్లేదు. ఓకే. సో బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తానండి, డైలీ ఫాలో అవుతాను. మీకు బిగ్ బాస్ ఎందుకు నచ్చుతుంది? ఎందుకు అంటే దాంట్లో చూపిస్తా, అంటే మనం ఎలా ఉండాలి ఏంటి అనేది చూపిస్తారు. మనం రియల్ లైఫ్లో కూడా చాలా నేర్చుకోవచ్చు దాని నుండి. సో అందుకే నచ్చుద్ది. ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? బాబా భాస్కర్ మాస్టర్. బాబా భాస్కర్ మన, ఇంకా బాబా భాస్కర్ కాకుండా మన అమ్మాయిలు, అమ్మాయిలలో అందరు బాగానే ఉన్నారు. కొంచెం శ్రీముఖి హైపర్ యాక్టివ్ కాబట్టి తను రీఎంట్రీ ఏంటంటే, యాక్చువల్గా అయితే ఓటింగ్ పెట్టి రీఎంట్రీ ఇవ్వాల్సింది, కానీ బిగ్ బాస్ తన ఇష్టం కొద్దీ పంపించాడు కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా ఏం చెప్పండి, బయట అదే అంటున్నారు ఓటింగ్ లేకుండా అలా ఏం లేకుండా డైరెక్ట్. ఓకే, బయట క్రేజ్ ఉంది, షోకి కూడా గ్లామర్ కావాలి కాబట్టి తీసుకున్నారు, కానీ ఒక ఓటింగ్ అనేది పోల్ అనేది ఉంటుంటే బాగుంటుండేది. సో అప్పుడు కూడా జనాలకు ఇలా డౌట్ రాకపోయేది, ఎందుకంటే అవసరానికి తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే చాలా పక్కన పెట్టేసేస్తున్నారు, హౌస్లో అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అది పక్కన పెట్టేయడం అంటే అది తన బిహేవియర్ వల్ల అలా అవుతుంది, ఎందుకంటే ఎలిమినేట్ అవ్వకముందు లాగా తన బిహేవియర్ లేదు. ఇప్పుడు బయట చూసి దాన్ని బట్టి తను గేమ్ ఆడుతున్నాడు కాబట్టి కంపల్సరీగా ఎవరికి నచ్చట్లేదు. ఇలాగే అలీని అన్నప్పుడు అలీ ఏమన్నారంటే, అప్పుడు జనాలు ఎక్కువ ఉండే కాబట్టి ఏ ఎమోషన్ అయ్యా తొందరగా వస్తుండే, తొందర చూపించే వాళ్ళము. ఇప్పుడు జనాలు తక్కువైపోయినారు, కోపాలు అంతా తక్కువ వస్తున్నాయి. సో నేను నాలాగానే ఉన్నాను, గేమ్ కూడా యాజ్ టీచర్ అలాగే ఆడుతున్నాను అని అన్నారు. మరి మీ సైడ్ నుంచి? గేమ్ పరంగా పర్లేదు, అంటే ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు అంతగా ఏం లేవు కాబట్టి చెప్పలేము. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో ఉంది కదా ఫిజికల్ టాస్క్, దాంట్లో తెలుస్తుంది. బట్ బిహేవియర్ పరంగా చాలా చేంజ్, ఎందుకంటే ఎలిమినేషన్కి ముందు తను శ్రీముఖి బాబా భాస్కర్తో చాలా బాగా క్లోజ్ ఉండేవాడు. బయట నుండి వచ్చిన తర్వాత వాళ్ళనే టార్గెట్ చేయడం చేస్తున్నాడు ఇద్దరిని, బ్యాక్ బిచింగ్ చేయడము, ఇలా నెగిటివ్గా మాట్లాడము బాబా భాస్కర్ గురించి, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సో ఇవన్నీ తనకి నెగిటివ్గా అవుతున్నాయి. నాకు తెలిసి తను టాప్ 5 కంటెస్టెంట్స్కి అర్హుడు కాదు అని అనిపిస్తుంది. ఓకే ఓకే. సో మీరు అలీ టాప్ 5కి వెళ్ళరు అని అనుకుంటున్నారు? అవును. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుస్మిత. సుస్మిత ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? ఇక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే పర్వత్ నగర్. షాపింగా? అవును. బాగున్నాయా టాప్స్? బాగున్నాయి. తీసుకున్నారా? ఇంకా తీసుకోలేదు. షాపింగ్ చేస్తున్నారు? నేను మా ఫ్రెండ్ వచ్చినా. ఓకే ఓకే. బిగ్ బాస్ చూస్తుంటారా? బాగా చూస్తాం, రోజు నేను మా హస్బెండ్. అవునా? ఎవరి ఇష్టం బిగ్ బాస్లో? శ్రీముఖి. శ్రీముఖి ఎంటర్టైన్మెంట్? లేదు, కొంచెం తన క్యారెక్టర్ నా క్యారెక్టర్ అట్నే అనిపిస్తుంది మంచిగా. సో మిమ్మల్ని మీరు చూసుకుంటారనమాట? అవును. మీకు ఇది పర్సనల్గా అనిపించిందా ఏంటంటే అలీ రైజర్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంచెం బిగ్ బాస్ ఆయనను అంత ప్రిఫర్ చేయట్లేదు, పక్కన పెడుతున్న ఫీలింగ్ అనిపించిందా? అలీ రైజర్ ఫస్ట్ బయటకు వచ్చినాడు, బయట రాహుల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని ఇప్పుడు శ్రీముఖిని అవాయిడ్ చేస్తున్నాడు. ఎవరు? అలీ రైజర్. బిగ్ బాస్ అవాయిడ్ చేస్తున్నారు అలీ రైజర్ను అని కొందరు అంటున్నారు. బిగ్ బాస్ షోని కొంచెం దూరం పెడుతున్నారు, అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇంకేంటంటే ఏనైనా ఫిజికల్ టాస్క్లో బాగా ఆడతారు కదా, ఫిజికల్ టాస్క్ కూడా అందుకే ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా జనాలు. సో దాని గురించి మీకు ఏమంటారు? అదేం లేదు, ఆడాలంటే ఫిజికల్ టాస్క్ అయినా ఆడచ్చు, మామూలు టాస్క్ అయినా ఆడచ్చు. ఇప్పుడు మొన్న అది టాస్క్ ఏదంటే, ఇది మామూలుగా గజిని టాస్క్ అవి ఇచ్చినారు కదా, అది వాళ్ళకి సంబంధించిన టాస్కే కదా, మళ్ళా మాస్టర్ చేసినంత బాగా మిగతా వాళ్ళు ఏవో చేసినారు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అలీ రైజాను ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే అలీ రైజాని ఫైనల్ వరకు పంపించే ప్రసక్తే లేదు, మధ్యలోనే ఐ మీన్ నెక్స్ట్ వీక్ కానీ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని బిగ్ బాస్ వాళ్ళు అంటున్నారట, బయట మనకు వినిపిస్తున్నది. సో దాని మీరు నిజం అంటారా అబద్ధం అంటారా అసలు ఏంటి? పోతే ఈ వీకే వాళ్ళ పోయేతోడు, ఇంకా పోడు కదా ఫైనల్ వరకు పోతాడు. ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు కదా, సో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, నెక్స్ట్ వీక్ కూడా ఉంటాయి, కానీ పోతే పోవచ్చు, పోతే మంచిదే. ఎందుకు మంచిది? మీకు ఇష్టం ఉండదా? నాకు ఇష్టం ఉండదు, బయటకు వచ్చిన నుంచి వాడు అక్కడికి ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్తున్నాడు చెల్లి చెల్లి అని, ఊకే శివజ్యోతి కానీ అంటున్నాడు. అంటే ఈయన ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఇన్ని రోజులు అక్కడే ఉన్నాడు కాబట్టి బయట సమాజం గురించి తెలీదు, 2 వీక్స్ బయటకు వెళ్ళిన తర్వాత టీవీ చూస్తుంటారు, ఎవరు తనకు ఫేవర్గా ఉన్నారో, ఎవరు తన వెనకాల ఎలా మాట్లాడుకుంటారో చూస్తుండొచ్చు, అందుకనే అలా ప్రవర్తించుండొచ్చు కదా.
కానీ శ్రీముఖిని అవాయిడ్ చేసే కొద్దీ వాడు శ్రీముఖి తన గురించి మంచిగానే చెప్తుంది. అరొక కుండవగలే టాస్క్లో కూడా ఆలీ రిజల్ట్ చూపించిన, కానీ మహేష్ విక్టరీ కొట్టింది. కానీ ఆలీ అంటే ఎంత మంచి ఫ్రెండ్ కాబట్టి తనది కొట్టలే. తను ఏమని చెప్పింది అంటే మెన్షన్ చేసింది కదా ఇలా, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అని మహేష్ విట్ట గట్టిగా అనుకున్నాడు కాబట్టి నేను మహేష్ విట్ట అది పగలగొడతాను అని అన్నారు కదా. అవును, కానీ ఏమో నాకు మంచిగా అనిపించలే. బయటకు వచ్చిన బయటకు ఒక ముందుకు నాకు ఆలీ రేజా కూడా మంచిగా ఇష్టమే. ఓకే, సో రీఎంట్రీ తర్వాత మీకు నచ్చట్లేదు? నచ్చట్లేదు.